శంకర రాసపురాళ కార్యక్రమానికి స్వాగతం ప్రజ్ఞాన సింధు కచరాప్తధర్రుతి ఇంద్రం యజ్ఞానావన చనారు ననేత్రయుగ్మం ఛద్మాతికామృత విశాల పాలం లక్ష్మీ హయాన నమహం శరణం ప్రపధ్యే ఓం శ్రీ లక్ష్మి హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పంతొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిది వారం భౌమవారం మంగళవారం శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం తిది శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం మఖ సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి పూర్వ పల్గుని కరణము తైతుల మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు తదుపరి గరజి యోగము ధృతి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషముల వరకు తదుపరి శూలము శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఒత్తిడితో కొడుకున్నటువంటి వ్యవహారాన్ని అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గత నుంచి తీసుకున్నటువంటి కొన్ని రకాల నిర్ణయాలు కట్టుబడి తదేకమైనటువంటి ప్రయత్నంలో బుద్ధికి వెళ్తారు మధ్యవర్తుల విషయాల్లో ఆర్థిక పరమైన నష్టాలు జరిగేటువంటి అవకాశాలు గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మీరు ఊహించిన విధంగానే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మధ్యవర్తుల నుంచి మీరు ఆశించిన మేరకు ఫలితాలు తగ్గేటువంటి అవకాశం ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి నేటి రోజు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన భాగ్యస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం మీరు ఊహించకుండా వచ్చినటువంటి ఒక పెద్ద అవకాశం మిమ్మల్ని కాస్త పరీక్షించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ రాశివారు ఆత్మస్థైర్యంతో ఉండండి దైవబలం మీకు సంపూర్ణంగా ఉంటుంది నేటి రోజు ఈ రాశివారు మహాగణపతి యొక్క నామాన్ని మహాగణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నెటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి శ్రమ అత్యధికంగా ఉంటుంది ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అష్టమ శనికేతువుల యొక్క ప్రభావం మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో అంత సానుకూల పరిస్థితులు గోచరించినట్లుగానే ఉంటుంది కానీ అసంతృప్తి వాతావరణం కనిపించే అవకాశం ఉంది ద్వితీయ రాహు యొక్క సంచారం అనూహ్యంగా ఊహించకుండా వచ్చే కొద్దిపాటి సమస్యలు మీరు అధిగమించాల్సిన పరిస్థితులు ఉన్నాయి రెండు రోజు రాశివారి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఆర్థికంగా అనూహ్యమైన ఒత్తిళ్లు కలిగేటువంటి అవకాశం ఉంది గతంలో తీసుకున్నటువంటి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కూడా అసంతృప్తి వాతావరణం కల్పించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు నేటి రోజు రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని పఠనం చేయండి వారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు నేటి రోజు ప్రతి వ్యవహారంలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి తొందరపడి ప్రతి వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన ఉన్నట్లయితే అపోవాద హోమాలు కలిగేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి సప్తమ శనికేతుల యొక్క ప్రభావం గృహంలో జరిగే కార్యక్రమాలు ఇచ్చే ఖర్చులు అధికమైనటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు చక్కటి ప్రణాళిక లేనట్లయితే ఆర్థిక నష్టాలు చేకూరేటువంటి అవకాశం ఉంది గతం కన్నా మీరు తీసుకునే ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ అనూహ్యంగా వచ్చే కొన్ని రకాల సమస్యల్ని మీరు అధిగమించలేనట్లయితే మీరు అపవాదమానాలు మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది షష్టమ బృహస్పతి సంచారం వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా వ్యాపారంలో మంచి పేరు కానిండి ఆర్థికపరమైన లాభాలకి లాభాలకు అవకాశాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ రాశివారు ప్రతి వ్యవహారాన్ని ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళడం చెప్పదగ్గ సూచన విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు కూడా నేడు రోజు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది నేడు రోజు రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వాదశ రాహు యొక్క సంచారం ఖర్చులు అధికమైనటువంటి అవకాశం ఉంది గతంలో ఇచ్చినటువంటి రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఆర్థికంగా మీరు ఆలోచనలు పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహంలో జరిగే కార్యక్రమాల రీత్యా ఖర్చులు అధికమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి రోజు తొందరపడి మీరు కొద్ది రకాల హామీలు ఇచ్చినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో మీరు అంచనాలకు మించి రుణాలు పెరిగి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగాలు చేసేటువంటి వారు నేటి రోజు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు సాధనాక్రమాన్ని పెంచుకోండి వ్యవహార శైలి తగ్గించుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి నేటి రోజు ఈ రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోక్య స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు మీరు చేసే ప్రతి వ్యవహారంలో కాస్త మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది గృహంలో జరిగే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి ఆ వాగ్వాదాలు చర్చలు జరపకండి గృహ సంబంధితమైన నిర్మాణాలు కట్టుబడులు చేసేటువంటి వారి ఖర్చులు అధికమైన అవకాశాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ మీరు చేసే కార్యక్రమం మంచిది అనేటువంటి సంతృప్తితో ముందుకు వెళ్ళండి పంచమ శనికేతుల ప్రభావం గతంలో జరిగిన నష్టాలు తిరిగి కలుగుతుందనేటువంటి భయంతో మీరు కొంత ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళడం వల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరించే పరిస్థితి ఉంది ఈ రాశి వారికి చతుర్థ బృహస్పతి సంచారం నేటి రోజు దైవబలంతో ముందుకు వెళ్ళండి ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు గోచరించే పరిస్థితి ఉంది ఈ రాశి వారికి నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాల పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది రెండు రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో శ్రమతో కొడుకున్నటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహంలో జరిగే కార్యాల రీత్యా వీరు ప్రణాళికలు అంచనాలకు మించి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులు విదేశీ వ్యవహారాలు విదేశీ చదువుల రీత్యా ఖర్చులు అధికమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి రియల్ ఎస్టేట్ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లావాదేవీలు చేసేటువంటి సమయాల్లో ఖచ్చిత ప్రణాళిక పాటించడం రాశివారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలికంగా ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాసి తులారాశి వారికి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది కుటుంబంలో జరిగేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఉత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఉన్నాయి అయితే ఆరోగ్య విషయాల్లో సహకార లోపం జరిగే అవకాశం ఉంది ఔషధ సేవనం తప్పనిసరిగా ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని పెంచేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి దైవబాలం సంపూర్ణంగా ఉంటుంది ప్రతి వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ముందుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నమవుతారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు నేటి రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాల్ని స్వామి యొక్క స్తోత్రాల్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా పరిగణించవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృషిక రాశి వారు కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు ప్రతి వ్యవహారంలో మీ శక్తికి మించి మీరు కార్యాచరణ చే చేసుకున్నట్లయితే వాటిలో ఒత్తిడికి గురేటువంటి అవకాశం ఉంది కుటుంబ పరమైన విషయాల్లో నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి అష్టమరాహ యొక్క సంచారం వల్ల మీరు ఊహించిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం నిమగ్నమవుతారు ద్వితీయ శనికేతుల ప్రభావం వల్ల ఆర్థిక పరంగా కొన్ని రకాల నిర్ణయాలు మిమ్మల్ని అసంతృప్తి వాతావరణం గురిచేసే అవకాశం ఉంది అయినప్పటికీ రాశివారు కుటుంబ నిర్ణయాలు కట్టుబడి ముందుకు వెళ్తారు కుటుంబ వ్యవహారాల్లో ప్రతి వ్యవహారాన్ని సమస్యలు అధిగమించి సానుకూల పరుచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు రాశివారు శనైశ్వరుని యొక్క కోణపింగల స్తోత్రాన్ని పఠనం చేయండి శనైశ్వరుని యొక్క నామాన్ని పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి రాశి వారికి మానసికంగా ఉత్సాహవంతమైన కార్యక్రమాలు పాల్గొంటారు ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యమవుతున్నప్పటికీ విజయాలు సాధించుకునే అవకాశం ఉంది సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల తొందరపడి జరిగేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల అపవాద అవమానాలు మానసిక అశాంతి అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారు రెండు రోజు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే పేరు ప్రఖ్యాతలు ఉద్యోగస్తులకు మన్నలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి నేటి రోజు ప్రతి వ్యవహారంలో ఈ రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేయటం వల్ల లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు చేయటం వల్ల చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు ఆశించే మేరకు శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఉద్యోగస్తులు కాస్త శ్రమ ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి నూతన అవకాశాలు భరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరించేటువంటి పరిస్థితి వస్తు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారికి నేటి రోజు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గత నుంచి ఎదురు చూసినటువంటి కొన్ని వార్తలు మిమ్మల్ని సంతృప్తికరంగా నేటి రోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అవుతారు ఈ రాశివారు నేటి రోజు ఆర్థికపరమైనటువంటి హామీలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన రెండు రోజు ఈ రాశివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు ఒకటి చక్కటి కార్యాచరణతో ముందుకు అవకాశం ఉంది వీరు తీసుకున్న ప్రతి వ్యవహారంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు దైవబలం వీరికి సంపూర్ణంగా ఉంది లాభస్థితిలో ఉన్న శనికేతుల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య పరిస్థితులు మీకు సహకరించేటువంటి అవకాశం ఉంది జీవిత కాలంలో మీరు కొన్ని రకాల మార్పులు చేర్పులు ఏవైతే మీరు కుటుంబ పరంగా తీసుకుంటారో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నేటి రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అవుతారు ఈ రాశివారికి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి రెండు రోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదనంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు ఆర్థికంగా ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి గృహంలో జరిగే కొన్ని రకాల మార్పులు గృహ సంబంధితమైన ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మధ్యవర్తుల వ్యవహారంలో జాగ్రత్తలు పాటించండి పెట్టుబడులు ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు మరలా ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ ఈ రాశివారి నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి వ్యవహారంలో ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని మనం ఆసిద్ధాం సర్వే జనా సుఖినోభవంతు